अंदर की नमस्कार ना पेर चावल वीरय्य नैन ईटीसी फील्ड मॉनिटर पे रोज़ मन फोल्डेबल चिल्ली ड्रायर गुरिंचि तेलुसुकुंदामु मिरपकायल नाण्यता मरियु मार्केट धरल हेच्चु तग्गुलनु प्रभावितं चेसे अंशालालो मिरपकायल एंडबेट्टुट अने पद्धति चाला मुख्यमैनदि। ग्रामालालो मिरपकायलनु एंडबेट्टडानिकि సరియైన మౌలిక సదుపాయాలు లేని పరిస్థితులలో రైతులు మిరపకాయలను సరిగా ఎండబెట్టలేకపోతున్నారు। బయట ప్రదేశాల్లో మిరపకాయలను ఎండబెట్టుట వలన వాతావరణ మార్పులు మరియు వర్షాల వలన మిరపకాయల యొక్క నాణ్యత తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు। మిరపకాయలను ఎండబెట్టేటప్పుడు వచ్చే సమస్యలను పరిష్కరించడానికి ఐటీసీ కంపెనీ వారు మరియు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు సంయుక్తంగా ఫోల్డబుల్ చిల్లీ డ్రైయర్ అనే పరికరాన్ని రూపొందించారు। అందరికీ నమస్కారం। నమస్కారం అండి వేరే గారు। శాస్త్రీయ పద్ధతిలో మిరపకాయలు ఎండబెట్టడానికి ఐటీసీ కంపెనీ వారు మరియు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు సంయుక్తంగా ఫోల్డబుల్ చిల్లీ డ్రైయర్ అనే పరికరాన్ని రూపొందించడం జరిగింది। మనము ఇప్పుడు ఈ ఫోల్డబుల్ చిల్లీ డ్రైయర్ యొక్క నిర్మాణాన్ని మరియు దాని యొక్క ఉపయోగాలు గురించి తెలుసుకుందాము। అలాగేనండి వేరే గారు, ఇది ఎలా పని చేస్తుంది మరియు దీని నిర్మాణము మాకు వివరించగలరా? అలాగే రామకృష్ణ గారు, ఇప్పుడు మనము ఫోల్డబుల్ చిల్లీ డ్రైయర్ గురించి దాని యొక్క నిర్మాణం గురించి తెలుసుకుందాం రండి। దీనినే ఫోల్డబుల్ చిల్లీ డ్రైయర్ అంటారు। దీని యొక్క పొడవు వచ్చి 45 అడుగుల ఉంటుంది, వెడల్పు వచ్చి 5 అడుగుల ఉంటుంది, ఎత్తు వచ్చి 4 అడుగుల ఉంటుంది। ఈ ఫోల్డబుల్ చిల్లీ డ్రైయర్ లో అప్రే కోసిన పండు మిరపకాయలు 8 క్వింటాల వరకు పడతాయి। మిరప నాణ్యతను ప్రభావితం చేసే అంశాలలో కాయ ఎండబెట్టు ప్రక్రియ ప్రధానమైనది। మిరపకాయలను శాస్త్రీయంగా ఎండబెట్టడానికి ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ మరియు ఐటిసి సంయుక్తంగా ఫోల్డబుల్ చిల్లీ డ్రైయర్ను రూపొందించారు। ఫోల్డబుల్ చిల్లీ డ్రైయర్ పొడవు 45 అడుగులు, వెడల్పు 5 అడుగులు, ఎత్తు 4 అడుగులు ఉంటుంది। ఈ ఫోల్డబుల్ చిల్లీ డ్రైయర్లో అప్పుడే కోసిన పండు మిరపకాయలను 8 క్వింటాల వరకు పడతాయి। వేరే గారు, ఈ డ్రైయర్లో మిరగాలి ఎలా ఎండబెట్టుకోవాలో చెప్పండి। అలాగేనండి, ఇప్పుడు మనము ఈ ఫోల్డబుల్ చిల్లీ డ్రైయర్లో మిరపకాయల్ని ఎండబెట్టు విధానం గురించి తెలుసుకుందాము। ముందుగా మనము నేలని శుభ్రంగా ఊడ్చుకోవాలి, తర్వాత ఈ ఫోల్డబుల్ చిల్లీ డ్రైయర్ని నిర్మాణం చేయాలి, తర్వాత ఫోల్డబుల్ చిల్లీ డ్రైయర్లో మిరపకాయల్ని వేసుకోవాలి। శుభ్రపరిచిన నేల మీదే మనం ఈ ఫోల్డబుల్ చిల్లీ డ్రైయర్ని నిర్మించుకున్నాం కదా, ఈ ఫోల్డబుల్ చిల్లీ డ్రైయర్లో మిరపకాయల్ని వేసుకుందాం పదండి।
ఫోల్డబుల్ చిల్లీ డ్రైయర్లో మిరపకాయలను ఎండబెట్టు విధానము. ముందుగా నేలను శుభ్రపరచుకోవాలి. శుభ్రపరచుకున్న నేలపైన ఫోల్డబుల్ చిల్లీ డ్రైయర్ నిర్మాణం చేపట్టాలి. నిర్మించుకున్న ఫోల్డబుల్ చిల్లీ డ్రైయర్ లోపల అప్పుడే కోసిన పండు మిరపకాయలను ఆరబోసుకోవాలి. ఫోల్డబుల్ చిల్లీ డ్రైయర్లో మిరపకాయలు వేసుకున్నాము కదా, చేతులకు ఈ విధంగా గ్లౌజులు వేసుకొని ప్రతిరోజు రెండు సార్లు ఉదయమో సాయంత్రమో మిరపకాయల్ని తిరగేసుకోవాలను. వేరే గారు, ఈ చిల్లీ డ్రైయర్ ఎలా పనిచేస్తుందో చెప్పండి. అలాగే రామకృష్ణ గారు, చెబుతాను వినండి. సూర్యకిరణాలు ఫోల్డబుల్ చిల్లీ డ్రైయర్ మీద పడటం వల్ల లోపల ఉష్ణోగ్రత పెరిగి మిరపకాయలు తొందరగా ఎండుతాయి. ఫోల్డబుల్ చిల్లీ డ్రైయర్ అడుగు భాగాన శిల్పాలిని పట్ట ఉండటం వల్ల మిరపకాయలు నేలకి అంటకుండా ఉంటాయి. మరియు దుమ్ము ధూళి అనేవి మిరపకాయలకి తగలకుండా ఉంటుంది. జిప్పులు ఉన్న కిటికీల ద్వారా సరి అయిన తేమ శాతం తొలగించడానికి గాలి ప్రసరణ నిర్వహిస్తుంది. ఫోల్డబుల్ చిల్లీ డ్రైయర్లో మిరప ఎలా ఎండుతుంది? సూర్యకిరణాలు ఫోల్డబుల్ చిల్లీ డ్రైయర్ పైన పడటం వలన లోపల ఉష్ణోగ్రత పెరిగి మిరపకాయలు త్వరగా ఎండేలా చేస్తుంది. ఫోల్డబుల్ చిల్లీ డ్రైయర్ అడుగు భాగాన శిల్పాలిన్ పట్ట ఉండటం వలన మిరపకాయలు నేలకి అంటకుండా ఉంటాయి. జిప్పులు ఉన్న కిటికీలను సమయానుకూలంగా తెరవటం మోయటం ద్వారా డ్రైయర్ లోపల తేమ శాతాన్ని నియంత్రిస్తూనే లోపల ఉన్న మిరపకాయలకు గాలి ప్రసరణ జరిగేలా చేయవచ్చు. ఫోల్డబుల్ చిల్లీ డ్రైయర్ యొక్క జిప్పులని ఏ విధంగా వాడుకోవాలంటే, ఉదయం 7:30 గంటల కానించి 11:30 గంటల వరకే జిప్పులని సగం వరకే ఓపెన్ చేసి ఉంచాలి. అలాగే 11:30 గంటల కానించే సాయంత్రం 6 గంటల వరకే పూర్తిగా జిప్పులని ఓపెన్ చేసి ఉంచాలి. సాయంత్రం 6 గంటల కానించే ఉదయం 7:30 గంటల వరకే జిప్పులని పూర్తిగా క్లోజ్ చేసి ఉంచాలి. ఫోల్డబుల్ చిల్లీ డ్రైయర్లో మిరపకాయలను ఎండబెట్టు విధానము. ఫోల్డబుల్ చిల్లీ డ్రైయర్ కిటికీల జిప్పులను ఉపయోగించి ఉదయం 7:30 నుండి 11:30 వరకు సగభాగం తెరవాలి. ఉదయం 11:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు కిటికీలను పూర్తిగా తెరసి ఉంచాలి. సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు కిటికీలను పూర్తిగా మూసి ఉంచాలి. గమనిక, చేతులకు గౌజులు వేసుకొని మిరపకాయలను రోజుకు 2 సార్లు తిప్పుకోవాలి. వేరే గారు, చిల్లీ డ్రైయర్లో మిరపకాయలు ఎండబెట్టడం ఎలాగో చెప్పారు, దీనివల్ల రైతులకి ఉపయోగాలు ఏందో చెప్పండి. అలాగే రామకృష్ణ గారు, చెబుతాను వినండి. చిల్లీ డ్రైయర్లో మిరపకాయలను ఎండబెట్టుట వలన ఊహించని వాతావరణ మార్పులు మరియు వర్షం నుండి ఎండబెట్టిన మిరపకాయలని కాపాడుతుంది. సాధారణ పద్ధతుల కంటే ఈ చిల్లీ డ్రైయర్లో వేగంగా మిరపకాయలు ఎండుతాయి. 30% సమయం ఆదా అవుతుంది. ఇలా చేయటం వలన మిరపకాయలకి మంచి రంగు వస్తుంది మరియు తాలుగాయల శాతం 3% తగ్గుతుంది. పరిశుభ్రమైన వాతావరణంలో మిరపకాయలను ఎండబెట్టడం వలన బూజు కాయల శాతం తగ్గుతుంది. పశువులు మరియు దుమ్ము ధూళి వంటి కాలుష్యం నుంచి ఎండబెట్టిన మిరపకాయలని రక్షించుకొనవచ్చును. దీని యొక్క నిర్వహణ వ్యయము ఉండదు. మరియు చిల్లీ డ్రైయర్లో ఎండబెట్టిన మిరపకాయలు ఎక్కువ మన్నిక కలిగి ఉంటాయి. అదేవిధంగా చిల్లీ డ్రైయర్ని సీజన్ అయిపోయిన తర్వాత మడత పెట్టి
నిల్వ చేసుకోవచ్చును. లేని ఎడల ఈ చిల్లీ డ్రైయర్లో కూరగాయలని ఎండబెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చును. ఫోల్డబుల్ చిల్లీ డ్రైయర్ ప్రయోజనాలు: ఊహించని వాతావరణ మార్పులు మరియు వర్షం నుండి ఎండబెట్టిన మిరపకాయలను కాపాడుతుంది. సాధారణ పద్ధతి కంటే ఫోల్డబుల్ చిల్లీ డ్రైయర్లో మిరపకాయలు వేగంగా ఎండుతాయి. దాదాపు 30% సమయం ఆదా అవుతుంది. ఇలా చేయటం వలన మిరపకాయలకు మంచి రంగు వస్తుంది. మొత్తం ఉత్పత్తిలో తాలుకాయలు 3% వరకు తగ్గించవచ్చు. శుభ్రమైన ప్రదేశంలో మిరపకాయలను ఎండబెట్టుట వలన బూజు శాతం తగ్గుతుంది. ఎండబెట్టిన మిరపకాయలు పశువుల బారిన పడకుండా వాటిపై దుమ్ము ధూళి పడకుండా ఫోల్డబుల్ చిల్లీ డ్రైయర్ ఉపయోగపడుతుంది. దీనికి నిర్వహణ వ్యయం ఉండదు. ఫోల్డబుల్ చిల్లీ డ్రైయర్లో ఎండబెట్టిన మిరపకాయలు ఎక్కువ నాణ్యత కలిగి ఉంటాయి. వీరయ్య గారు, ఒక ఎకరానికి చిల్లీ డ్రైయర్స్ ఎన్ని అవసరమవుతాయి, ఎంత ఖర్చు అవుతుంది? అలాగే రామకృష్ణ గారు, ఒక ఫోల్డబుల్ చిల్లీ డ్రైయర్ ధర సుమారు 9,000 రూపాయల వరకు ఉంటుంది. ఒక ఎకరా మిరప పంట దిగుబడిని ఎండబెట్టడానికి 3 చిల్లీ డ్రైయర్లు అవసరం అవుతాయి. అప్పుడు 3 ఫోల్డబుల్ చిల్లీ డ్రైయర్లు సుమారు 27,000 రూపాయల వ్యయం అవుతుంది. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు 50% సబ్సిడీతో రైతులకు అందిస్తున్నారు. ఈ సబ్సిడీ పోను రైతుకి 3 ఫోల్డబుల్ చిల్లీ డ్రైయర్లు సుమారు 13,500 రూపాయలకి లభిస్తున్నాయి. రైతులకు చిల్లీ డ్రైయర్స్ని రైతు ఉత్పత్తిదారుల సంఘం ద్వారా అందిస్తున్నారు. రైతులకు అవసరాన్ని బట్టి ఎన్ని పోర్టబుల్ చిల్లీ డ్రైయర్స్ కావాలో అన్నీ అందించడం జరుగుతుంది. ఫోల్డబుల్ చిల్లీ డ్రైయర్ ధర సబ్సిడీ వివరాలు: ఒక ఎకరాలో పండించిన మిరపను ఎండబెట్టుటకు 3 చిల్లీ డ్రైయర్లు అవసరం అవుతాయి. 3 చిల్లీ డ్రైయర్ల ధర సుమారు 27,000 వరకు ఉంటుంది. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ 50% సబ్సిడీతో ఫోల్డబుల్ చిల్లీ డ్రైయర్లను రైతు ఉత్పత్తిదారుల సంఘం ద్వారా రైతులకు అందిస్తున్నారు. ఈ సబ్సిడీ వల్ల 3 చిల్లీ డ్రైయర్లు సుమారు 13,500 రూపాయలకి లభిస్తున్నాయి. రైతు అవసరం మేరకు ఎన్ని చిల్లీ డ్రైయర్లు కావాలో అన్నీ అందించడం జరుగుతుంది. ఒకసారి కొనుగోలు చేసిన ఫోల్డబుల్ చిల్లీ డ్రైయర్ 10 సంవత్సరాల వరకు ఉపయోగపడుతుంది. వీరయ్య గారు, ఈ చిల్లీ డ్రైయర్ కావాలంటే ఎవరిని సంప్రదించాలి? రైతులకు ఫోల్డబుల్ చిల్లీ డ్రైయర్స్ కావాలి అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న ITC సిబ్బందిని సంప్రదించవలెను. ఫోల్డబుల్ చిల్లీ డ్రైయర్కి సంబంధించిన పూర్తి వివరాలకు మా టోల్ ఫ్రీ నెంబర్ 1800103055 సంప్రదించగలరు. ఇప్పుడు మనతో పాటు రైతు గోరల తేజ గారు ఉన్నారు. ఇతను గత 2 సంవత్సరాల నుంచి ఈ ఫోల్డబుల్ చిల్లీ డ్రైయర్ని వాడుతున్నాడు. ఇతను యొక్క అనుభవాలని తెలుసుకుందాము. అందరికీ నమస్కారం అండి. ఈ యొక్క సాంకేతిక పరికరం వల్ల మిరప పంటను అతివేగంగా ఆరబెట్టగలుగుతున్నాను. బయట ఎండబెట్టడంతో పోల్చుకుంటే నేను 5 రోజులు ముందుగానే ఎండబెట్టగలుగుతున్నాను. ఇలా ఆరబెట్టే సమయం తగ్గటం వలన బూజు వృద్ధి చెందదు, తాలుగే శాతం తగ్గుతుంది. ఇది రాత్రిపూట అకాల వర్షాల సమయంలో కూడా నా యొక్క మిరపకాయలను కాపాడుతుంది. వీరయ్య గారు, తేజ గారు ఈ చిల్లీ డ్రైయర్ గురించి వివరంగా చెప్పినందుకు మీకు మా ధన్యవాదాలు. ధన్యవాదాలు.